संवसाल केसीआर तो इन अड़ अड़ आये इंट पड़को रोड वरपू ने पागो पिलू पेट्रोल मंटल माड़पोना पेट्रोल वेसको जय तेलंगाना आ पिल शवाल ऊर्जक मोसको ने मना करोना कष्टकाल अंदर भयपड़ इंडल पड़के ने करोना पेशेंट मध्य तिक धैर्यानी चलने तंत्री चलने तंत्री शिवन दी को राकते चलने तल दी बिडल राकते आ शवाल कलपेटी दें का अकाल अन्याय वो चला चुनाव एम पुटो गई बैठक बैठक रोज मोटमोट बैठक मोटमोट रोज मोटमोट फोन राहुल गोपाल गारे फोन चाहे चूड़ इरवे आये अड़े अड़े उद्यमा नड़ते मंत्रि पदवी मच्छेक इंत वो गिट्ला बागले सुमा आये बंद आये तव्क आये केसीआर बंद केसीआर तव्क तरवा तेल फोन ना फोन सानुभूति चपेना सानुभूति चपा रे अना मंच पन परछ मंच पन केसीआर तो कुटाड़ो मोगड़ का वचनवा इवड़ पैकोचना एवर माटना क्षणाल मीद तुक्के इरवे आय तो बिडवा नी एनक मैं उठा संगत तेजकदाजी चयतन तेलंगा युवत नीन चपना अरे ईटल रोड मोरू कटा बिड ईटल सीमेंट रोड वाड़ो ईटल केसीआर अहंकार दबकोटा इवा आटो मल्ली राजीनामा चुनाव बिड राजगोपाल रेड्डी मेन पोड़ी मेन वाल रहा पोरा गुर्तपेको बरी कुटा पोरा अरे ना कोरा मंत्री बतक बतका ऊर्जी कार्यक्र बाटी दावत ओटलेमनारा गिदेना बतक ओट्लेस दें दावत ओट्लेस गेल गोर पैसा ओट्लेस गेल डबल बेड्रूम इच्छिंदा इवा मुखाल इकड़कोच्ची गोर्रेल पनी मैं प्रजा बोल तो कुटारा हुजूराबाद नावल तिंदर तागि डबूल तीस गुंड कट्क कम्यूनिटी कट्क धर्मा के ना ओट रायंदर बिड ना बिड अच्छे ओट्ले इवा इकड़कूड हुजूराबाद कटे गोप भूमि गोप गड गोप मट्टी ना नल्लगोंडा मट्टी पौरुषा की मारपे नल्लगोंडा त्यागाल मारपे नल्लगोंडा तेलंगाणा उद्यमा तोली अमरुडु श्रीकांत चारी बिडवे सूर्यापेट बिड वेणुगोपाल मंडल मारी जय तेलंगाणा बिड बिडवे तेलंगाणा साइदा पोडु नडिपे बिड गड्डा बिडलु इवा राजगोपाल गारु वाले अम्मल पे वारी गोप मंत्रि पद वे पन्े मंदिर अम्मल पैना इवा ये सबिता इंद्रारेड्डी गार मंत्री वारी कंटे गोप मंत्री का मंत्रि पद कावासी केसीआर अहंकार दब कुटे ना एजेंडा अभी पदों को मुलकूद डबूल कोसम का मनि पुटी धर्म कोसम उ प्रजल कोसम उ भावी इवा पदवी गड्डी पोसला मुखमीदी
ఇవాళ మునుగోడు ప్రజల చెంతకు వచ్చిన బిడ్డను మీరు నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పు కోరుతున్నా. నిండు మనసుతో ఆశీర్వదించండి. నేను ఏం పని చేస్తున్నానో రేపు ఆ వారు కూడా అదే పని చేస్తారు. మేము మాత్రం ఒక మాట ఇచ్చిపోతున్నాం, ఈ తెలంగాణ గడ్డ మీద దుర్మార్గపు పాలన, కేసీఆర్ పాలన, కుటుంబ పాలన ఏదైతే కొనసాగుతుందో దాన్ని అంతమొందించడమే పని తప్ప ఇంకో పని మాకు లేదు. తెలంగాణ రాష్ట్రంలో మీ ఆశీర్వాదంతో మన ప్రభుత్వం కనుక వస్తే ఇవాళ వీళ్ళక బిచ్చనెత్తే పరిస్థితి రానియమో. డబుల్ బెడ్రూమ్ కట్టించే బాధ్యత మాది. పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కౌలు రైతులకు కూడా, కౌలు రైతులకు కూడా ఖచ్చితంగా రైతు బంధు ఇచ్చే బాధ్యత మాదే. ఉన్న వాళ్లకు ఇయ్యం రైతు బంధు, వందల ఎకరాల భూసాలకు ఇయ్యం రైతు బంధు. గుంటలు భూమి లేక భూమిని నమ్ముకొని ఇలా మట్టి పిల్లలుగా వ్యవసాయం చేస్తున్న కౌలు రైతాంగానికి తప్పకుండా ఇస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పెన్షన్లు పో, ఏ పెన్షన్ పోదు, ఏ కళ్యాణలక్ష్మి పోదు, ఏ రైతు బంధు పోదు, అవన్నీ కేసీఆర్ అబ్బ జాగీరు కాదు, అది మన జాగీరు, అది మన జాగీరు. మన పైసలకు జీతగాడు కాపలదాడు కేసీఆర్ తప్ప కేసీఆర్ ఎప్పుడు ఓనర్ కాదు. మన నోర్లు కట్టి మన కడుపు కొట్టి ఎలా ఇంతకుముందు రాజగోపాడిగా చెప్పినట్టుగా గాలి మోటార్లు కొంటున్నాడు, హెలికాప్టర్లు కొంటున్నాడు, ఇతర పార్టీలకు పైసలు పంపుతున్నాడు, ఇక దొంగ నోట్లు తెచ్చి మళ్ళీ గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గోల్మాల్ అనేది మన నోరు పేరు కాదు, గోల్మాల్ అనేది కేసీఆర్ అయితే రేపు మళ్ళీ అని చెప్పి హెచ్చరిస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా మీ వైపు చూస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ గెలిపించి తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ధర్మాన్ని కాపాడమని దండం పెట్టడానికి వచ్చినాం కాబట్టి తప్పకుండానే నేనేదో ఓట్లు, నాలుగు ఓట్ల కోసము, సీట్ల కోసం అయితే ఇక్కడ రావు. అన్ని చూసి చూసి ఉన్న వాళ్ళం, అన్ని అనుభవించిన వాళ్ళం, మంత్రులు చేసినాం, అన్ని చేసినాం. కానీ ఇవాళ ఇక్కడ పరిపాలన చూస్తూ ఉంటే బాధైతుంది. దొంగలే దొంగ దొంగ అని బతుకుతున్న పరిస్థితి కాబట్టి బాగా నిలుగుతున్నాడు రాజగోపాల్ రెడ్డి. నిన్న మొన్న తెలిసింది మాకు, ఏమంటుండంటే ఎరికేనా, అవసరమైతే ఓటుకు తులం బంగారం ఇస్తా, కొని పారేస్తా అంటుండట. నేను మా ఆడబిడ్డలకు ఒకటే చెప్తున్నా, ఇయ్యకపోతే అడిగి దబాయించి తీసుకోండి. అది వాన్ పైసలు కాదు, గుజరాత్ కెళ్ళి వస్తున్నాయి. బరాబర్ తీసుకోండి, బరాబర్ తీసుకోండి. ఓటు మాత్రం మీకు అండగా ఉన్న కారు గుర్తుకు మాత్రమే ఇయ్యండి. నేనేమంటున్నా అంటే ఒక్కటే మాట, నాకు తెలుసు రేపు ఎవరో ఒకరు దీన్ని పెద్దగా రాస్తారు, ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ పైసలు దొంగ పైసలు, ఈ పైసలు గుజరాత్ గద్దల పైసలు, వాళ్ళు మనని కొనడానికి వేస్తున్న పైసలు, మనని కొనడానికి మునుగోడు ఆత్మగౌరవాన్ని కొనడానికి వాళ్ళు వేస్తున్న ఎరా. అందుకే అంటా ఉన్నా రాజగోపాల్ రెడ్డి, ఆయన డబ్బు మదం, డబ్బు అహంకారం ఏదైతే ఉన్నదో ఓటుతో బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇంకొక మాట నేను అడుగుతున్నా, ఇప్పుడు నన్ను చెప్పమంటే 100 పనులు చెప్తా నేను. కేసీఆర్ ఏం చేసిండు అంటే రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, ఆరోగ్య లక్ష్మి, చేనేత మిత్ర, చేనేత లక్ష్మి, చెప్పమంటే 100 ఉన్నాయి. నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా, అదేవిధంగా 2 మున్సిపాలిటీలు చేసుకున్నాం, అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. మరి నేను అడుగుతున్నా ఏం చేసినమో చెప్తున్నా నేను, మా పార్టీ, మా ప్రభుత్వం. భవిష్యత్తులో మీరు గెలిపిస్తే దత్తత తీసుకొని పనిచేస్తామని చెప్తున్నా. మరి మా మీద పోటీ చేసేటోళ్ళు, మా మీద పోటీ చేసేటోళ్ళు, మా మీద ఓటు కావాలని అడిగేటోళ్ళు వాళ్ళు కూడా చెప్పన్నా వద్దా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి ఢిల్లీలో 8 ఏళ్ళ, మరి మీరు అడగండి రేపు రాజగోపాల్ రెడ్డి వస్తే, నీ మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇచ్చిందా, ఒక్క పని ఇచ్చిందా? ఏ వర్గానికైనా, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతు కావచ్చు, ఏ ఒక్కరికైనా నయా పైస పని చేసిందా? దమ్ముంటే చెప్పి ఓటడుగు. 8 ఏళ్లలో ఒక్క పని చేసినవా చెప్పి ఓటడుగు. ఇగో ఫలానా పని చేసిన నేను, ఇది మోడీ గారు మనకిచ్చిండు అని చెప్పే దమ్ముందా? ఆనాడు మరిగూడ మండలానికి, మరిగూడ మండలానికి ఈరోజు ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అనేట ఆయన, ఆ రోజు ఆరోగ్య మంత్రి ఆయన వచ్చినాడు. 2016లో వచ్చి ఆయన అన్నాడు ఇక్కడనే మరిగూడలో 300 పడకల ఆసుపత్రి కడతాం కేంద్ర ప్రభుత్వం అన్నాడు. కట్టిండా, తట్టెడు మట్టి తీసిండా, సామాజిక భద్రత కల్పిస్తా ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులకు అన్నాడు ఇచ్చిండా, ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం పెడతా అన్నాడు పెట్టిండా. మరి ఎందుకేయాల భారతీయ జనతా పార్టీ కోటు? ఏమన్నాడు మోడీ గారు, మా యువ తమ్ముళ్ళు వినాలి, తమ్ముళ్ళు ఏమన్నాడు అన్నాడు, నన్ను గెలిపించి ప్రధానమంత్రి చేస్తే హర్ సాల్ ఆప్కో 2 కరోడ్ రోజ్గార్ దూంగా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ప్రతి సంవత్సరం అన్నాడు నరేంద్ర మోడీ. ఆ తర్వాత ఒకరోజు గెలిచినాక పాపం ఒక విలేకరి పట్టుకున్నాడు మోడీ గారిని,
పట్టుకొని అడిగిండు, అయ్యా మోడీ గారు మరి 2 కోట్ల ఉద్యోగాలు అంటే కదా సంవత్సరానికి, ఏమయ్య 2 కరోడ్ కహా హై 2 కరోడ్ రోజ్గార్ అని అడిగిండు. అడిగితే మోడీ గారు ఏమంటారు తెలుసా, హిందీలో చెప్పిండు, అభీ మే ఆప్కే టీవీ స్టూడియో పే ఆ రహా థా, బాహర్ మైనే దేఖా కి ఏక్ పకోడీ కా బండి థా, బాహర్ మైనే దేఖా కి ఏక్ ఇడ్లీ కా బండి థా, క్యా వో రోజ్గార్ నహీ హై? అంటే ఏమంటాండు, బయట నేను మీ టీవీ స్టూడియోకి వస్తుంటే బయట చూసినా ఒక పకోడి బండి ఉన్నది, ఒక ఇడ్లీ బండి ఉన్నది, అది ఉద్యోగం కాదా అంటుండు మోడీ. అంటే ఇప్పుడు మన చౌటుప్పల్లో ఇక్కడ మా సోదరులు కొంతమంది పాపం జ్యూస్ సెంటర్లు పెట్టుకున్నారు, జిరాక్స్ సెంటర్లు పెట్టుకున్నారు, ఇడ్లీ బండిలు పెట్టుకున్నారు, బ్రహ్మాండంగా దోశ బండిలు పెట్టుకున్నారు, ఇంకోటి పెట్టుకున్నారు. అవన్నీ కూడా మోడీ గారు కల్పించిన ఉద్యోగాలట, మీకేం సంబంధం లేదట. అందుకే నేను అంటున్నా, నరకుడేమో నరకుడేమో కోట్లల్లా, బాత్ కరోడోమే కామ్ పకోడోమే, పనేమో కోట్లు పనేమో పకోడీలు, మాటలేమో కోట్లు, ఇది రెండే కాదు ఇంకా చాలా ఉన్నాయి. నల్లధనం తెస్తా నల్లధనం తెస్తా అన్నాడు. ఏదయ్యా మోడీ గారంటే తెల్లమొక మేసిండు, ఇవాళ మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, 400 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ మోడీ వచ్చిన్నాడు, 400 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్. ఆ రోజు ఏమన్నాడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ని, ఈయన చాతగానోడు, ఢిల్లీలో ఉన్నోళ్ళు మొత్తం మెక్కుతుండ్రు, ఢిల్లీలో ఉన్నోళ్ళు మొత్తం తింటుండ్రు, అందుకే సిలిండర్ ధర 400 ఉన్నది, ఇది చాలా అన్యాయం అక్రమం, పైన చేతగాని ప్రభుత్వం ఉందన్నాడు. ఇవాళ ఎంతున్నది గ్యాస్ సిలిండర్ ధర? 1200 అయిందా? 3 రెట్లయిందా? మరి ఇప్పుడు ఏమనాలి అయినను? అందుకే మా ఆడబిడ్డలకు చెప్తున్నా, 3 తారీఖు నాడు ఓట్లకు పోయేటప్పుడు ఆ సిలిండర్ బండకు మంచిగా వంగి దండం పెట్టుకొని మోడీ గారిని యాద్ చేసుకోండి. 400 నుంచి 1200 చేసి మళ్ళా మనకు కట్టెలపోయిలే దిక్కు చేసిన మోడీ గారికి అగో ఆ పొగబెట్టి ఆ రాజగోపాల్ రెడ్డి డిపాజిట్ పోగొట్టండి, అట్లయితేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది, లేకపోతే బుద్ధి రాదు. అది మాత్రమే కాదు, ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశానికి ఇచ్చింది ఏందయ్యా అంటే, ఒక్క పేదవాడికి పనికొచ్చే ఒక్క కార్యక్రమం ఉండదు. రైతులకు రుణమాఫీ చేయమంటే చాలా అన్యాయం, అట్లా చేయొద్దంటాడు. కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు మాత్రం 11.5 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తాడు, కానీ సామాన్య రైతుకు మాఫీ చేసే ఆలోచన చేయడు. అది మాత్రమే కాదు, నేను ఒక్కటే అంటా ఉన్నా, 8 ఏళ్లలో ఏమీ చేయనోడు రేపు మళ్ళా తప్పిదారి ఒక్క ఓటు వేసినా మళ్ళేమన్నా చేస్తాడా? చేనేత మీద పన్ను వేసిన వాడు మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అట్లంట ఆయన నమ్ముదామా? మా నేతన్నలు ఆలోచించాలి. అందుకే మా తమ్ముళ్ళందరినీ ఒకటే అడుగుతున్నా నేను, ఈ ఎన్నికల్లో మీ ముందు 2 ఛాయిస్ ఉన్నది. ఒక దిక్కేమో కారు కారు ఉన్నది, ఇక్కడ కూసుకుంట్లో ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, ఒక దిక్కు కారు, ఇంకో దిక్కేమో మొత్తం బేకారు వాళ్ళందరూ ఇంకో దిక్కు జమైన కారు, ఇటు బేకారు అటు, బేకారు మాటలు, బేయిమాన్ మాటలు, బేకారు పనులు, తప్ప ఒక్కటంటే ఒక్కటి చక్కటి పని ఉండదు. ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ బీజేపీ ఆయన, ఆయన మాట్లాడతాడు, మసీదులు లౌదాం, శవమెళ్తే మీది శివమెళ్తే మాది అట. ఇందుక నిన్ను ఎంపీని చేసింది, ఇదేనా మనం చేయవలసిన పని? అన్నదమ్ముల్లాగా బ్రహ్మాండంగా ఈ దేశంలో కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా కలిసి ఉన్నాం. మన మధ్యన చిచ్చు పెట్టి చిల్లర పంచాయతీ పెట్టి 4 ఓట్లు దండుకుందామనే చిల్లర నాయళ్లను తరిమి తరిమి కొడదామా వద్దా ఒక్కసారి మీ చప్పట్లతో గట్టిగా హైదరాబాద్ కినవడాలి, హైదరాబాద్ కినవడాలి. ఎందుకంటే ఈ చిల్లర నాయాళ్ళు వాళ్ళ చిల్లర రాజకీయం, మతం పేరు మీద చేసే చిల్లర ఆలోచనలకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత చైతన్యవంతమైన మునుగోడు గడ్డ మీద ఉన్నది. ఎందుకంటే ఇదే ప్రాంతంలో ఎర్రజెండా సిపిఐ పార్టీ 5 సార్లు గతంలో గెలిచింది, మాకు విశ్వాసం ఉంది. ఈరోజు సిపిఐ సిపిఎం మద్దతుతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎవరైతే మీ ముందుకు వచ్చినారో, రేపటి రోజున 14 నెలల్లోనే రాజగోపాల్ రెడ్డి 4 ఏళ్లలో చేయని అభివృద్ధి పనులు చేసి చూపెడతాం, దత్తత తీసుకుంటానని చెప్పినా బరాబర్ చేసి చూపెడతాం.